భవిష్యత్తులో మొంగడికి 100 ఏళ్లకు పనికొచ్చే ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఈ రోజు మన శంకుస్థాపన చేసినాం. అంటే కొన్ని తరాలకు ఉపయోగపడేటువంటి ఒక గొప్ప పనికి, ఒక మంచి పనికి మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను మా న్యాయవాదులు కానీ, మా పుర ప్రముఖులు కానీ, పెద్దలందరూ కూడా ఉన్నారు, వారందరికి కూడా నేను నమస్కరించి చెప్పేది ఒకటే, పని జరిగేటప్పుడు మీ అందరి సహకారం ఉండాలి. ఒక పెద్ద పని, ఒక గొప్ప పని జరిగినప్పుడు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మనకు తప్పవు. చిన్న రోడ్డు ఉన్నది, మన రోడ్డు అంతా తవ్వితే కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయలేము. వేసేటప్పుడు మరి ఆ గల్లీలో ఉండే ఇండ్ల వాళ్లకు, బయటకు వచ్చినప్పుడు పిల్లలకు కానీ, మోటార్ సైకిల్ రానుపోను కానీ చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. మరి ఇలాంటి పెద్ద పని చేసుకున్నప్పుడు, మంచి కావాలన్నప్పుడు ప్రజల సహకారం కూడా ఉండాలి, ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి. వాస్తవానికి కొన్ని గల్లీల్లో ఈ మధ్య కాలంలో 20-30 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజులు శాంక్షన్ చేసినాం, కానీ వాటిని ఆపేసినాం. గత 6 నెలల నుంచి 9 నెలల నుంచి ఎందుకు ఆపినామంటే, మనం 315 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది, మళ్ళీ వేసిన రోడ్డును పగలగొట్టే పరిస్థితి వస్తుంది, వేసిన మోరీని మళ్ళీ మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది, నిధులు దుర్వినియోగం అవుతాయి, పని వృధా అవుతుంది, శక్తి వృధా అవుతుంది. కనుక గత 6 నెలల నుంచి కొన్ని పనులు ఆపేసుకున్నాం. మీ అందరి సహకారం ఇవాళ అన్నింటిలో కూడా సిద్దిపేట ఆదర్శంగా ఉంటుంది. మన కొమర్చెరువు పార్కు ఎంత బాగా చేసుకున్నామో మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఆ కొమర్చెరువు పక్కనే అడ్వెంచర్ పార్క్, పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ అడ్వెంచర్ పార్క్ కూడా ఈ దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రారంభం చేయబోతా ఉన్నాం. పనులు ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా బోట్స్ కానీ, మన మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ, జెట్ ఫౌంటైన్స్ కానీ, పార్కింగ్ లాంటి సౌకర్యాలతో అద్భుతంగా కోమట్ చెరువుని మరొక 5 కోట్ల రూపాయలు ఈ మధ్యనే మంజూరు చేసి ఇంకా బాగా దాన్ని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.